ఇక డీటెయిల్స్లోకి వస్తే ఉత్తరాఖండ్లోని ధౌలి గంగా నదిలో మరోసారి నీటి మట్టం పెరిగింది. చమోలి జిల్లాలోని జోషిమఠ్ వద్ద నిన్న మధ్యాహ్నం నందాదేవి హిమాని నదం విరిగిపడింది. దీంతో ధౌలి గంగా నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. నిన్న రాత్రి నీటి ఉధృతి మళ్లీ పెరిగింది. దీంతో చమోలి ప్రాంతంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. తపోవన్ విష్ణుగఢ్ హైడర్ ప్రాజెక్ట్ టన్నెల్లో 35 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆధునిక యంత్రాలతో టన్నెల్ వద్ద శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే నిన్న రాత్రి అనూహ్యంగా నీటి మట్టం పెరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అనూహ్యంగా వరదల్లో చిక్కుకున్న వారిని భద్రతా బలగాలు రక్షిస్తున్నాయి. ఇప్పటి వరకు 16 మందిని ఐటీబీపీ ఎస్డీఆర్ఎఫ్ రక్షించాయి. తపోవన్ దగ్గర ఓ టన్నెల్లో చిక్కుకున్న వారిని ఐటీబీపీ బలగాలు రక్షించాయి. మరోవైపు ధౌలి గంగా తీరంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. రంగంలోకి దిగిన ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు అలకనందా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాలయాల్లో ఉండే నందాదేవి అనే భారీ మంచు ముక్క విరిగిపడడంతో ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో ఉన్న జోషిమఠ్లో ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో ధౌలి గంగా నది ఉగ్రరూపం దాల్చింది. ధౌలి గంగా నదిపై నిర్మించిన అనేక కట్టడాలు కొట్టుకుపోయాయి. ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లు మొత్తం నీలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు 170 మంది కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. వారిలో కొందరు చనిపోయారు. ఇప్పటి వరకు 7 మృతదేహాలను బయటకు తీశారు. ధౌలి గంగా నది ముంచెత్తడంతో పవర్ ప్రాజెక్ట్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రవాహం కారణంగా దిగువన పెద్ద సంఖ్యలో జనాభా ఉండే ప్రాంతాలకు కూడా నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో జనాల్ని ముందస్తుగా ఖాళీ చేయించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. प्रोजेक्ट था जो 13 मेगावाट से थोड़ा अधिक था. अभी 2020 में ही ये कमीशन हुआ था और इसमें लगभग 35 लोग काम करते थे. वहां पर हमारे पुलिस के भी 4 जवान सुरक्षा में थे. 2 तो छुट्टी पर थे क्योंकि 2 की ड्यूटी लगती थी और 2 वहां पर थे. तो दोनों के दोनों मिसिंग हैं और 29-30 के करीब जो ऋषिगंगा प्रोजेक्ट में काम करते थे वो लोग मिसिंग हैं. उसी से लगभग 5 किलोमीटर डाउन स्ट्रीम में तपोवन में ये एनटीपीसी का निर्माणाधीन प्रोजेक्ट था और इसमें काफी संख्या में मजदूर काम कर रहे थे. जो मोटी मोटी जानकारी है कि 176 मजदूर ये अपनी ड्यूटी के लिए निकले थे और वहां पर 2 टनल हैं. एक टनल में 15 लोग क्योंकि वो संपर्क में आ गए मोबाइल पर तो 15 लोग थे और दूसरी टनल में अनुमान है कि 35 लोग संभावित हैं. जब ये एवलॉन्च आया तो 35-40 लोगों का अनुमान है कि वो जब लोग चिल्लाए शोर हुआ गांव जो आसपास जो ऊपर जो गांव थे उन्होंने वहां से आवाजें दी तो 35-40 के करीब लोग वहां से वापस आ गए.
మరోవైపు చమోలి జిల్లాలో ధౌళిగంగ వరదలకు చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది ప్రధానమంత్రి కార్యాలయం. తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారం ఇస్తామని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది.